ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి, కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలకు భయపడి టీఆర్ఎస్ కు సంబంధించిన మంత్రులు ఎంపీలు ఢిల్లీకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకుంటాం, ఢిల్లీ మీద యుద్దమే అని ఒకసారి, ఢిల్లీకెళ్లి అగ్గి ఉట్టిస్తామని ఇంకొకసారి కేసీఆర్ ప్రకటన చేసి ఢిల్లీలో 4-5 రోజులు పర్యటన చేసి ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు. తెలంగాణ రైతుల యొక్క సమస్యల్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేయలే. కానీ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌజ్ లో ఢిల్లీలో అగ్గి పుట్టిస్తానని చెప్పి ఫామ్ హౌజ్ కొచ్చి పెగ్గు పట్టించి పండుకున్నాడు తప్ప రైతుల యొక్క కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేయలే. మళ్ళొక్కసారి ప్రజల తిరుగుబాటును చూసి హుటాహుటిన మంత్రులను ఎంపీలను ఢిల్లీకి పంపించాడు. మీరందరు చూసినారు, మంత్రులు ఎంపీలు ఈ వరి ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన చేసి ఈ వానాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నులే కాదు, ఇంకా 20 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం ఉంది, దాన్ని కొనుగోలు చేయడానికి రాతపూర్వకమైన హామీ ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేదు లేదు, ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చేది లేదని టీఆర్ఎస్ మంత్రులు కేసీఆర్ నాయకత్వంలో చెప్పారు. అదే సమయంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, పీయూష్ గోయల్ గారు, నరేంద్ర తోమర్ గారు తెలంగాణలో పండించిన ధాన్యమంతా కొంటాం, మేము కొంటామన్న కేసీఆర్ గారు ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తలేడు, ఈ రైతుల చావులకు కేసీఆరే కారణం, కేసీఆర్ మెడలు వంచి ఇప్పుడు వానకాలంలోనే కాదు వచ్చే యాసంగిలో కూడా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనిపిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, తరుణ్ చుగ్ గారు, బీజేపీ నాయకులందరూ కూడా ప్రకల్పాలు పలికారు. వీళ్ళిద్దరు ఈ విధంగా ఆర్భాట ప్రకటనలు చేసి పత్రికా సమావేశాలు పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టి చచ్చిపోతున్న రైతులకు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తున్న సందర్భంలో ఒక అంశం వాళ్ళ దృష్టికి వచ్చింది. ఈ మధ్యలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఒక రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు, అతని పేరు సునీల్. సునీల్ ప్రజలల్లా, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రజలల్లా తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఓరి సన్నాసులారా, ఈ వరి ధాన్యం కొనకపోవడానికి రైతుల సావుకు కారణం టీఆర్ఎస్ బీజేపీలే అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కళ్ళాల్లోకి రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్లింది, మండల స్థాయిలో దీక్షలు చేసిండ్రు, జిల్లా స్థాయిలో కలెక్టర్లకు నివేదికలు ఇచ్చిండ్రు, రాష్ట్ర స్థాయిలో ఇందిరా పార్కు దగ్గర దీక్ష చేసిండ్రు, కేంద్ర స్థాయిలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండ్రు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. ఇవాళ వాస్తవంగా రైతుల చావులకు కారణం టీఆర్ఎస్ బీజేపీ. మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు మిమ్మల్ని నమ్ముతలేరు, రైతులు మిమ్మల్ని మోసగాళ్లుగా చూస్తున్నారని చెప్పి నివేదికలు ఇవ్వడం జరిగింది. రాజకీయ వ్యూహకర్త ఇచ్చిన నివేదిక, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారులు, నిఘా అధికారులు ఇచ్చిన నివేదిక, వీళ్ళిద్దరిని దోషులుగా తెలంగాణ రైతాంగం భావిస్తుంది. మీ పని పట్టడం ఖాయమని నివేదికించడంతో ఇద్దరు కూడబలుక్కొని దోడు దొంగలు గూడు పుటాని చేసి ఈ రైతాంగ సమస్యను పక్కదోవ పట్టించాలని మాట్లాడుకుని ఢిల్లీలో తేల్చుకొని వస్తామని వెళ్లిన మంత్రులు ఎంపీలు ఇక కేంద్రం కొనకపోయినా సరే మేమే కొంటాం, అవసరమైతే మేము వెళ్లి ఢిల్లీలో పారబోస్తామని చెప్పి సన్నాసులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిర్రు. ఇక ఒడ్ల కొనుగోలు గురించి గాని, యాసంగి పంట గురించి గాని పల్లెత్తు మాట మాట్లాడకుండా అందరు మాయమైపోయారు. రైతులు పండించిన పంటను కొనము, మీరు పంట పండించొద్దని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎర్రబల్లిలో ఆయన ఫామ్ హౌజ్ లో 150 ఎకరాలల్లా ఈ యాసంగి ఇప్పుడు పంట వేసిండు. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని, మీరు వెనకటికి ఒక అమ్మ చెప్పిందంట కోడలకు, కోడలకు బుద్ధి చెప్పి అత్త మారుమనం పోయిందంట. కేసీఆర్ కూడా ఇవాళ రైతులకు, మీరు ఒరేస్తే కొనుక్కునేటోళ్లు లేరు, మీరు ఒకవేళ వరి వండిస్తే మీ మెడకు ఉరేసుకున్నట్టే వరి వండించొద్దు అని రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. వరి ఇత్తనాలు అమ్మితే కేసులు పెట్టి జైలేస్తా, సుప్రీంకోర్టు చెప్పినా వినని సిద్దిపేట కలెక్టర్ సన్నాసోడు మాట్లాడితే
ఆ కలెక్టర్ కు ఎమ్మెల్సీగా ప్రమోషన్ ఇచ్చి అతను ఎమ్మెల్సీగా చేసి రేపో మాపో మంత్రి చేస్తాడంట. వరి విత్తనాలు అమ్ముతేనే కేసులు పెట్టి జైలుకు పంపిస్తా అని వరి పండించొద్దని చెప్పిన వాళ్లకు ప్రమోషన్లు ఇచ్చిన కేసీఆర్ వరి వండించొద్దన్నప్పుడు నువ్వెందుకు వండిస్తున్నావని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో 150 ఎకరాలలో వరి వండిస్తున్నాడు, మరి కేసీఆర్ వండించిన వరి ఎవరు కొంటున్నారని కాంగ్రెస్ అడుగుతుంది. కేసీఆర్ ఎవరిని నమ్ముకొని ఏ కొనుగోలు కేంద్రాల ద్వారా తను వండించిన ఒట్ల నమ్ముతాడో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఈ రైతాంగానికి జవాబు ఇవ్వాలి. నీ ఒట్లు కొన్నోడు రైతుల ఒట్లు కొనడా? ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్న రైతులలో 95% 3 ఎకరాల లోపల ఉన్న సన్న చిన్నకారు రైతులు, 3% 10 ఎకరాల లోపల ఉన్న రైతులు, 2% మాత్రమే 10 ఎకరాల పైబడి ఉన్న రైతులు, అంటే మోతబారి రైతులు, కేసీఆర్ లాంటి దొరలు. 95% రైతులు 3 ఎకరాల లోపల ఉన్నోళ్లను ఎకరంలో కూడా వరి వండించొద్దని ఒత్తిడి చేసిన ప్రభుత్వం 150 ఎకరాల వరి వండిస్తున్న కేసీఆర్ ను తెలంగాణ సమాజము దొంగ కింద చూడాల్సిన అవసరం ఉందా లేదా? ఎర్రవల్లి నిషేధిత ప్రాంతం కాదు. ఎర్రవల్లి పాకిస్తాన్ లో లేదు, ఎర్రవల్లి చైనాలో అంతకంటే లేదు. ఎర్రవల్లికి వెళ్ళడానికి వీసా అక్కర్లేదు. ఎర్రవల్లిలా ఆటం బాంబులు లేవు, అణుబాంబులు లేవు. మేము అక్కడికి వెళ్తే, లేకపోతే అక్కడ ఏమన్నా బంగారు వజ్రాల గనులు ఉంటే మేమేం దొంగిలించడానికి వెళ్తలేం. ఎర్రవల్లిలో 150 ఎకరాలలో ఒక సన్నాసి వరి పండించండు, ఆ సన్నాసి బతుకు బండారం బయట పెట్టాలని మేము పోతామంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాష్ట్ర నలుమూలల పోలీసులు నిర్బంధించండ్రు, నాయకులను మమ్మల్ని అర్ధరాత్రి నుంచే గృహ నిర్బంధం చేసిండ్రు. ఇవాళ ఎర్రవల్లి వెళ్ళడానికి పోతే మా నాయకులను గొర్రెల్లాగా ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించరు. ఇవాళ కేసీఆర్ కి నేను చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరు, నీ పోలీసులు నీ పోలీస్ స్టేషన్లు లేకపోతే నీ కటకటాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలువరించవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ మీద పోరాటం చేస్తారు. ఊరేస్తే ఊరేస్తన్న నిన్ను నడి బజార్ లో తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉరిదీస్తారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకొని తెలంగాణ రైతులు పండించిన ఒట్లను కొనుగోలు చేయని చేతగాని దద్దమ్మ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను గద్దె దించుతాం. కేసీఆర్ మీద పోరాటం చేస్తాం. బీజేపీ టీఆర్ఎస్ కుట్రల్ని తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి, నిరుద్యోగ యువత ఆలోచన చేయాలి. ఇవాళ మీ నిరుద్యోగుల కోసం దీక్ష చేయలేదు బండి గుండు. వీళ్ళు కేవలం వరి సమస్యను ఒట్ల కొనుగోలు సమస్యను తప్పుదోవ పట్టించి రైతులను మోసం చేసి కొత్త సమస్య వైపు నడపాలని టీఆర్ఎస్ బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.